ఒక పసిబిడ్డని తల్లిపాలకు దూరం చేయడం ఎంత నేరమో అసలు మాతృభాషకు దూరం చేయడం అంతకంటే నేరమని భావిస్తున్నాను నేను. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? అయితే నేను చిన్నప్పుడే ఒక రకంగా చందమామ పత్రిక చదవటం వల్ల నాలో ఈ సాహిత్యాభిలాష బాగా పెరిగిందండి. అలాగే 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆ స్కూల్లో నేను బాగా చదువుతున్నానని పిల్లల బొమ్మల భారతం పుస్తకం నాకు బహుమతిగా ఇచ్చారు. అదొకటి నాలో పఠనాసక్తి బాగా పెంచింది. అప్పటి నుంచి ఏది కనిపించినా చదవటం అది బాగా ఎక్కువైంది. బోధన అనే ఒక సందర్భంలో మనం ఆలోచించినప్పుడు ఇప్పటి తెలుగు ఉపాధ్యాయులు తెలుగు పాఠాలు ఎలా చెబుతున్నారు, మీ అనుభవం నుంచి చెప్పండి. చిన్నతనంలో నేర్చుకున్నప్పుడు ఒక రకంగా ఈ భాషా ప్రయోగం చేసినటువంటి ఆ వెనకటితరం పండితులు చాలా చక్కటి తెలుగు చెప్పారు. నేను ప్రాచీన ప్రబంధమో లేకపోతే పురాణమో చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్వాపరాలు ఆ రచయిత గురించి ఒక పీరియడ్ అంతా చెప్పేవారు. ఇవాళ ఎంతమంది చెప్తున్నారు అలాగా? కాలేజీకి వచ్చేటప్పటికి ఆ ధోరణి మాసిపోయింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక మాస్టర్ ఒక పాఠం చెప్పడం నేను పక్క నుంచి విన్నాను. ప్రఖ్యాత కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసినటువంటి ప్రార్థన ఇంటర్మీడియట్ పిల్లలకి పాఠ్యాంశంగా పెట్టారు. అది ఎంత అద్భుతమైన కవితో మీ అందరికీ తెలుసు. అది ఒక్కొక్క 2 లైన్లు తీసుకుంటే ఒక గంట పాఠం చెప్పొచ్చు. ఆ మాస్టర్ ఒక్క 3 నిమిషాల్లో మొత్తం ఆ పేజీ పాఠం అంతా చదివేసి ఆ కవిగారు ఈ రకంగా భగవంతుని ప్రార్థించారన్న మాట పాఠం అయిపోయిందండి. ఇక్కడ శ్రీశ్రీ క్రోమాన్యాన్ గుహాముఖాల్లో అంటే మానవ జాతి పరిణామ చరిత్ర అంతా తెలుసుకోవాలి. క్రోమాన్యాన్ అంటే డిక్షనరీలో అర్థం చూస్తే సరిపోదు. అందుకని నా ఉద్దేశం ఏమిటంటే ఈ తెలుగు పాఠాలు బోధించే అధ్యాపకులందరికీ కూడా ముఖ్యంగా మోడర్న్ పోయిటరీ బోధించే విషయం తెలియటం కోసం రిఫ్రెషర్ కోర్సు నిర్వహించకపోతే చాలా అనర్థాలు ఎదురవుతాయి అనుకుంటున్నానండి నేను. సినిమా రంగంలో ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా భాషాపరమైన విలువలు దిగజారుతున్న నేపథ్యంలో రచయితలు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. దేవాలయం సినిమాలో ఒక పాట రాస్తూ ఎంత చక్కనిదమ్మ మా ముద్దు గుమ్మ 7 మల్లెల ఎత్తు బంగారు బొమ్మ అని రాశాను. వాళ్ళకి అర్థం కాలేదండి. 7 మల్లెల ఎత్తు ఏమిటండి కవిగారు, మార్చేయండి మార్చేయండి అని. అయ్యా అది నేనేం సృష్టించలేదు, స్త్రీల పాటల నిండా ఉంది, జానపద గేయాల నిండా ఉందా ప్రయోగం, చాలా మంచి ప్రయోగం ఉంచండి అంటే అభిపే అది ఏమిటండి 7 మల్లెల ఎత్తు ఏమిటండి, అది మార్చేయండి మార్చేయండి అన్నారు. అనుకోకుండా ఆ రోజు ఆఫీస్కి నారాయణ రెడ్డి గారు వచ్చారు. మా డైరెక్టర్ గారు దీపక్ రాసిన పాట చూడండి నారాయణ రెడ్డి గారికి ఇస్తే ఆయన చదివి ఎందుకో అలా చూసి ఎంత చక్కనిదమ్మ మా ముద్దు గుమ్మ 7 మల్లెల ఎత్తు బంగారు బొమ్మ ఎంత మంచి ప్రయోగం చేసావు బాబు అని చెప్పి నా భుజం తట్టారు. అందుకని ఆ పదాలు బతికిపోయాయి, లేకపోతే తీసేయమన్నారు వాళ్ళు. ఒక సినిమాలో ఉదయించిన ఉదయం కోసం ఎదలో రగిలిన హోమం అని రాస్తే ఉదయించిన ఉదయం ఏమిటి, తీసే తీసేయని చెప్పి నా ప్రాణం తీశారు. అయ్యా అది నేను ఎప్పుడో కేశవరావు గారు రాసినటువంటి ఉదయించిన ఉదయాలనే కావ్యం చిన్నప్పుడు చదివాను, ఆ పదం అంటే నాకు చాలా ఇష్టం అని బ్రతిమాలి ఆ పదం ఉంచడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. మరో నటుడు ఎవరో వచ్చి అది బాగుందని చెప్తే ఉంచారు. అందుకని భాషని వీళ్ళందరూ కలిసి హత్య చేస్తున్నారు. ఆర్తుల కంఠం